మాంద్యం దెబ్బకు అమెరికాలో వరుసపెట్టి ఉద్యోగాలు కోల్పోతున్న H1B ఉద్యోగులకు ఊరట లభించనుంది. ఉద్యోగం పోయిన 2 నెలలలోపే కొత్త కొలువు వెతుక్కోవాలన్న నిబంధనను సడలించి గ్రేస్ పీరియడ్ను 6 నెలలకు పెంచాలని అధ్యక్షుడి సలహా సంఘం సిఫార్సు చేసింది. తద్వారా కొత్త ఉపాధి అవకాశం వెతుక్కునేందుకు వారికి తగినంత సమయం దొరుకుతుందని అభిప్రాయపడింది. దీనికి అధ్యక్షుడి ఆమోదం లభిస్తే కొన్నాళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది మంది భారత టెక్కీలకు భారీ ఊరట కలగనుంది. బిజినెస్ డీటెయిల్స్ లోకి వద్దాం. ఇంటర్కనెక్టెడ్ టెక్నాలజీ ద్వారా ఫాక్స్కాన్ తెలంగాణలో ప్లాంట్ నెలకొల్పుతోంది. ఇక్కడ నుంచే యాపిల్ ఎయిర్ ప్యాడ్స్ తయారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. యాపిల్ ఎయిర్ ప్యాడ్స్ తయారీ కాంట్రాక్ట్ ను ఫాక్స్కాన్ దక్కించుకుంది. ఐఫోన్లు సహా మరికొన్ని సెమీ కండక్టర్లను మాత్రమే ఇప్పటి వరకు అందిస్తున్న ఈ సంస్థ ఇకపై ఎయిర్ పాడ్స్ కూడా తయారు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిర్ పాడ్లను చైనాకు చెందిన కంపెనీలు యాపిల్ కు సరఫరా చేస్తున్నాయి. అయితే చైనా నుంచి తయారీని ఇతర దేశాలకు విస్తరించాలనే ప్రణాళికలో భాగంగా తాజాగా ఫాక్స్కాన్ కు ఈ ఒప్పందాన్ని కట్టబెట్టినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా $200 మిలియన్ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. మార్కెట్ అప్డేట్స్లోకి వద్దాం. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 78 పాయింట్ల లాభంతో 57,634 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 16,985 పాయింట్ల వద్ద ముగిసింది. బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 53,550 రూపాయలు, 24 క్యారెట్ల ధర 58,420 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 54,200 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 59,180 రూపాయలుగా ఉంది. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 53,550 రూపాయలు ఉంటే 24 క్యారెట్ల ధర 58,420 రూపాయలుగా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర 53,550 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 58,420 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర విషయానికి వస్తే 62,700 రూపాయలుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చితే 3,700 రూపాయలు పెరిగింది వెండి ధర. సెక్టార్ సూచీలో మెటల్ సూచీలు 2.69%, టెక్ సూచీలు 0.57% నష్టపోయాయి. యూటిలిటీస్ 1.20%, బ్యాంక్ ఎక్స్ సూచీలు 0.30%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1.08% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో బీపీసీఎల్ 6.02%, హిందుస్థాన్ యూనిలీవర్ 2.45%, ఏషియన్ పెయింట్స్ 2.45% మేర లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో హిందాల్కో 5.08%, టాటా స్టీల్ 3.08%, ఇండస్ బ్యాంక్ 2.27% మేర నష్టపోయాయి.